అందరికీ నమస్కారం. మే నెలలో వృషభ రాశి వారికి 1000కి 1000% ఒక స్త్రీ వలన భారీ మార్పులు జరగబోతున్నాయి. మరి వృషభ రాశి వారి జాతక ప్రకారం 1000కి 1000% స్త్రీ వలన వచ్చేటటువంటి ఆ భారీ మార్పులు ఏంటి, మరి వారి యొక్క జీవితంలో ఎటువంటి విషయాలలో మార్పు అనేది జరగబోతోంది, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా సవివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. నేటి కాలంలో మనం సరిగ్గా గమనిస్తే ఆడవారు ఎంత తెలివితేటలతో లైఫ్ ని లీడ్ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరి అలాంటి ఒక స్త్రీ మే నెలలో వృషభ రాశి వారి జీవితంలో అడుగు పెట్టబోతోంది. దాంతో మీ లైఫ్ లో 1000కి 1000% భారీ మార్పులు జరగబోతున్నాయి. ఇది వాస్తవం. ఎందుకంటే ఒక స్త్రీ వల్ల మీ లైఫ్ టోటల్ గా చేంజ్ అవుతుంది. మరి ఆ స్త్రీ వృషభ రాశి వారి లైఫ్ లోకి రావడంతో ఎలా కలిసొస్తుందో తెలుసుకునే ముందు మే నెలలో వృషభ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. రాశిచక్రంలో వృషభ రాశి రెండవది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. అయితే జ్యోతిష్య ప్రకారం నవగ్రహాలలో శుక్రుడికి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. శుక్రుడిని అందానికి, ప్రేమకు, భౌతిక సౌకర్యాలకు ప్రతీకగా పరిగణిస్తారు. శుక్రుడి ప్రభావంతో ఆనందం, ఆదాయం, శ్రేయస్సు, సంతోషం పెరుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర సంచారం సాధారణంగా శుభప్రదంగా పరిగణించబడుతుంది. శుక్ర సంచారం వ్యక్తుల జీవితాలలో ప్రేమ, బంధాలు, సంబంధాలు, భాగస్వామ్యం మరియు వివాహాన్ని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో వృషభ రాశి వారికి అధిపతి అయినటువంటి శుక్రుడు మీకు అనుకూల ఫలితాలని ప్రసాదించబోతున్నాడు. శుక్ర అనుగ్రహం వల్ల వృషభ రాశి వారు గొప్ప ఆర్థిక లాభాలని పొందుతారు. వ్యాపారం చేసేవారికి శుక్ర దీవెన ఆహ్లాదకరంగా మరియు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులు శుక్ర గోచారం వల్ల లాభపడతారు. ప్రయాణావకాశాలు కలిగించవచ్చు. వృషభ రాశి జాతకుల వృత్తిలో కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. శుక్రుని సంచారం వల్ల విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే పురోగతికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుక్రుడి వల్ల అన్ని పనుల్లో లాభాలని పొందుతారు. రాబోయే రోజుల్లో వృషభ రాశి వారికి శుక్రుడు అన్ని విధాలా తోడుగా ఉంటాడు. ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆరోగ్యము బాగుంటుంది. వృషభ రాశి వారికి ఈ సమయంలో కొత్త ఉద్యోగాలు లభించే సూచనలున్నాయి. ఉద్యోగం కోసం వెతుకుతున్నటువంటి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రమోషన్ల కోసం ఎంతకాలంగానో ఎదురు చూస్తున్నటువంటి వృషభ రాశి వారు ఊహించని విధంగా ప్రమోషన్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపారాలు చేయాలనుకున్న వారు ఈ సమయంలో పెట్టుబడులు పెడితే లాభదాయకంగా ఉంటుంది. మీకు శుక్ర సంచారం బాగా కలిసొస్తుంది. వైవాహిక జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. వ్యాపారం కోసం ప్రయాణాలు చేసేవారికి ఆ ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈ కాలంలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. మీరు కష్టానికి తగిన ఫలితాలని పొందుతారు. మీరు పనిచేసేటటువంటి రంగంలో ఉత్తమ ఫలితాలని సాధిస్తారు. మీ భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. మీకు రావలసిన బకాయిలని పొందుతారు. కొన్ని శుభకార్యాల కారణంగా మీ కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే పుట్టెడు దుఃఖంలో ఉన్న ఈ వృషభ రాశి వారు కాలు మీద కాలు వేసుకుని కూర్చుని తినే రోజులు రాబోతున్నాయి. ఈ వృషభ రాశి జాతకులు ప్రపంచంలోనే టాప్ వన్ గా ఎదగబోతున్నారు. ఈ రాశి వారి లైఫ్ లో జరిగే ఆ మెరాకిల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం వృషభ రాశి వారి గ్రహస్థితి ప్రకారం వీరి యొక్క జీవితం బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఎంతో ఉన్నత స్థాయికి వీరు చేరుకోబోతున్నారు. అది ఎలా సాధ్యం అంటే ఒక స్త్రీ వల్ల సాధ్యం. మీరు అన్ని రంగాల్లో టాప్ వన్ గా ఎదగబోతున్నారు. అప్పుల బాధ నుంచి బయటపడబోతున్నారు. మే నెలలో వృషభ రాశి వారికి 1000కి 1000% ఒక స్త్రీ వలన భారీ మార్పులు జరగబోతున్నాయి. ఆ స్త్రీ యొక్క తెలివితేటలతో మే నెలలో వృషభ రాశి వారిని లైఫ్ లో పైకి తీసుకురాబోతోంది. ఆమె మీ జీవితంలో అడుగు పెట్టడంతో మీ లైఫ్ లో కొత్త మార్పులు వస్తాయి. ఇప్పటి వరకు ఈ రాశి వారు మీ లైఫ్ లో చాలా దరిద్రాన్ని అనుభవించి ఉండవచ్చు. కానీ ఇకపై మీకెలాంటి కష్టాలు ఉండవు. అన్నీ కూడా శుభ సూచికలుగానే కనబడుతుంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది మీ కాళ్ల దగ్గరకు వచ్చి పడుతుంది. మీరు చిటిక వేస్తే చాలు, ఇట్టే పనులన్నీ కూడా జరిగిపోతాయి. మీరు తలుచుకోండి, చాలా చక్కగా ఆ పనులన్నీ కూడా జరగడంతో మీరే ఆశ్చర్యపోతారు. ఇక అదేవిధంగా ఈ వృషభ రాశి వారు ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా చాలా చక్కగా ఒక మంచి పొజిషన్ కి వెళ్లడంతో పాటు ఆ విషయాలలో, ఆ పనిలో కింగ్లా చక్రం తిప్పుతారు.
దీనంతటికీ కూడా మూలం ఆ స్త్రీ యొక్క తెలివితేటలు. ఆమె తనకున్న తెలివితేటలతో పాటుగా తనను నిత్యం అంటిపెట్టుకుని ఉండే అదృష్టంతో వృషభరాశి వారి జీవితంలో సక్సెస్ఫుల్ గా ఎదగబోతున్నారు. ఆమె మీకు ప్రతి పనిలో తోడు నీడగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఒక్కటేమిటి, అన్ని పనుల్లో ఆమె మీకు చాలా సపోర్ట్ చేస్తారు. దాంతో వృషభరాశి వ్యక్తులు రెట్టింపు ఉత్సాహంతో ధైర్యంగా లైఫ్ లో ముందడుగు వేస్తారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించి ఉన్న మీరు ఇకపై అదృష్టానికి దగ్గరగా మీ జీవితం నడుస్తుంది, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వివాహానంతరం మీ లైఫ్ బాగుంటుంది. ఇక నుంచి వృషభరాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరు ప్రతి పని పట్ల అలసట చెందకుండా ఎంతో ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి ఉంటారు, కాబట్టి వీరి జీవితం కూడా అంతే బాగుంటుంది. అలాగే వృషభరాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, దాని వలన మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి మీరు ఇక నుంచి మొండి పట్టుదలని విడిచిపెట్టేయండి, అప్పుడు మీకు అంతా కూడా మంచిగా ఉంటుంది. ధన సంపాదన విషయంలో వృషభరాశి వారు అదృష్టవంతులని చెప్పొచ్చు. వృషభరాశి వారికి అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. మీ యొక్క జీవితంలో దేనికి లోటనేదే ఉండదు. మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడంతో సానుకూలమైనటువంటి ఫలితాలనేవి కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. వృషభరాశి జాతకుల యొక్క ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరిగేటటువంటి సూచనలున్నాయి. వృషభరాశి జాతకుల ఆర్థిక స్థితి బలపడుతుంది. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, జీవితంలో పెరుగుదల అనేవి మిమ్మల్ని మీరే నమ్మలేనటువంటి పరిస్థితులకు తీసుకెళ్తుంది. అసలు ఇది మా లైఫేనా? మేము ఇన్నాళ్లు మా జీవితం ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకున్నాం. అలాంటి లైఫ్ మాకు వచ్చేసిందా అని చెప్పి అనుకునే విధంగా వారి యొక్క లైఫ్ లో మార్పులనేవి చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో వృషభరాశి వారు అన్నింటా విజయాన్ని సాధిస్తారు. కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. జీవిత భాగస్వామితో సఖ్యత కూడా పెరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం, ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తులు విజయాన్ని సాధిస్తారు. ఏ పని చేసినా అందులో తీరుగులేని విజయాల్ని నమోదు చేసి పేరు ప్రఖ్యాతల్ని సొంతం చేసుకుంటారు. మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది. వృషభరాశి జాతకులు ఏవైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. కొత్త ఇల్లు, కొత్త కారు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. ఉద్యోగంలోనూ పురోగతి సాధించడానికి, మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. మీకు ధనలాభం కలుగుతుంది. అంతేకాకుండా వైవాహిక బంధం అనేది బలపడుతుంది. రాబోయే కాలంలో ఆదాయం పెరిగి అన్నింట అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. బాధ్యతలు కూడా పెరుగుతాయి. అయినా కూడా వాటన్నింటినీ సక్రమంగా నిర్వర్తించగలుగుతారు ఈ వృషభ రాశి వారు. అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సమాజంలో మీ గౌరవం పెరగడంతో పాటు ఎంత కష్టమైన పనైనా సరే సులభంగా పూర్తి చేస్తారు. వృషభరాశి వారు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. మీ లవ్ సక్సెస్ అవుతుంది. వ్యాపారంలో పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. ఫ్యామిలీ సపోర్ట్ అనేది మీకు చాలా బాగా లభిస్తుంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ పనులకు ప్రశంసలు లభిస్తాయి. ఈ సమయంలో దాన ధర్మాలు చేయటం వల్ల ప్రయోజనం పొందుతారు. మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. బిజినెస్ లో భారీగా లాభం ఉంటుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ ఆర్థిక సమస్యలన్నీ దూరం అవుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇదే అనుకూల సమయం. మీరు ఏ పని తలపెట్టినా దానిని సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారు. అలాగే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీకు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. వృషభరాశి వారికి ఆదాయ పరంగా లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. అంతేకాదు కొత్త వాహనం వంటి వాటిని కొనుగోలు చేయొచ్చు. మీ ప్రేమ జీవితంలో రొమాంటిక్ గా ఉంటుంది. ఉద్యోగులకు వేతనాలు పెరిగే అవకాశము ఉంది. అన్ని రంగాల్లో అదృష్టం పెరుగుతుంది. అంతేకాకుండా మీరు అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. డబ్బు కొరతతో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉద్యోగులకి కోరుకున్న చోటికి బదిలీ కావచ్చు. ఈ సమయంలో స్నేహితులతో సరదాగా గడుపుతారు. దీనివల్ల మీ జీవితంలో చాలా ఆనందాన్ని పొందుతారు. ఆకస్మిక సంపదని పొందుతారు. అయితే మీరు ఆశించిన డబ్బు అందకపోవచ్చు. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలని పొందుతారు. ఈ కాలంలో వ్యాపారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వ్యాపారం పెరిగే అవకాశం ఉంది. ఒక స్త్రీ వల్ల మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు సంభవించడంతో ఆర్థిక, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తారు. మిమ్మల్ని మించిన వారు మరెవరూ లేరు అన్నట్లుగా మీకు అదృష్టం ఆ లెవెల్లో పండుతుంది. మీ మాట తీరుతో అందరినీ ఆకర్షిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తూ ఉంటే మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. అన్నింటా టాప్ వన్ గా ఎదగబోతున్న వృషభరాశి జాతకులకి అదృష్టం వెన్నంటే ఉంటుంది. ఈ సమయంలో మీ కుటుంబం ఆనందం వెళ్లి విరజడంతో పాటుగా మీరు అవివాహితులైతే గనక వివాహ ప్రతిపాదనలు రావచ్చు.
వృత్తి వ్యాపారాల పరంగా అదృష్టం వరిస్తుంది. ఈ కాలం ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారులు తమ వ్యాపార కార్యకలాపాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు అనేక స్థాయిల్లో సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. అలాగే మీ పై అధికారులు మీ నైపుణ్యాలను గుర్తించి అభినందిస్తారు. ఉద్యోగార్థులు ఈ కాలంలో కొత్త జాబ్ ఆఫర్లు పొందుతారు. ఈ కాలంలో కెరియర్ ఎదుగుదలకు కూడా అవకాశాలు వస్తాయి. రాజకీయాలతో సంబంధం ఉన్నవారు ప్రయోజనం పొందుతారు. కొత్త ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. మీరు గత పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యులతో మీ సంబంధం సానుకూలంగా ఉంటుంది. ధార్మిక శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇది కాకుండా వృషభరాశి జాతకులకు ఈ సమయంలో స్టాక్ మార్కెట్ లాటరీ నుండి లాభం పొందే అవకాశం ఉంది. ఇదంతా కూడా వృషభరాశి జాతకులకు ఒక స్త్రీ వల్ల జరగబోతోంది. మరి చూసారు కదా, వృషభరాశి వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.